ధనిక మరోసారి సిద్ధం అంటున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి ప్రతిపక్ష పాత్రలో ప్రజల నుంచి ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఓడిపోయిన తర్వాత తొలిసారి పులివెందులకు జగన్ రాబోతున్నారు. 2022 సొంత నియోజకవర్గానికి జగన్ వెళ్ళబోతున్నారు. 5 రోజుల పాటు అక్కడే మకాం ఉండబోతోంది. అయితే పులివెందుల్లోనే ఆయన మకాం ఉండబోతోంది. సీమ జిల్లాలు నేతలు కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. అధైర్యపడకండి, అండగా ఉంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా ప్రజల్లోనే ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అవ్వబోతున్నారు. సిద్ధం అంటూ మరోసారి ప్రజల ముందుకు రాబోతున్నారు. కానీ ఈసారి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన ప్రతిపక్షంలో ఉంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన ప్రజల తరపున ప్రశ్నలు సంధించబోతున్నారు. ప్రజల తరపున ఆయన మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నెల 22న ఓడిపోయిన తర్వాత తొలిసారి జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులు రాబోతున్నారు. 5 రోజుల పాటు అక్కడే మకాం వేయబోతున్నారు. సీమ నాయకులు కార్యకర్తలు నేతలతో మాట్లాడబోతున్నారు. ఎవరిని కూడా అధైర్యపడకండి, మీకు నేను అండగా ఉంటానంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, ఒకసారి మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మా ప్రతినిధి కృష్ణమోహన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ఓడిపోయిన తర్వాత మొదటిసారిగా పులివెందులు అడుగు పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో కొంత రూట్ మార్చినట్టుగా తెలుస్తోంది. అటు కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో సందేహాలు, వాళ్ళ యొక్క ధైర్యం కూడా చెప్తున్నారు. ప్రభుత్వం మీద పోరాటేందుకు మరోసారి సిద్ధం అంటున్నారు. సో అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా ప్రణాళికలు రూపొందించుంటారు జగన్మోహన్ రెడ్డి? మనోజ్, ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదా పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు 22వ తారీఖున పులివెందులకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. పులివెందుల్లో దాదాపుగా 5 రోజుల పాటు పులివెందుల్లో ఉండాలనేది ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే రాయలసీమ ప్రాంతాల్లో ప్రధానంగా రాయలసీమలో ఆయన ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు గత ఎన్నికల్లో. కానీ రాయలసీమలో కూడా చివరికి కడప జిల్లాలో కూడా అతనికి ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి మనం చూసాం ఎలక్షన్స్లో. సో ఈ నేపథ్యంలోనే ఇక రాయలసీమలో రాయలసీమ నేతలతో రాయలసీమ కార్యకర్తలతో మాట్లాడాలి, ముందుగా వాళ్ళతో వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అనేది డిసైడ్ చేసుకున్నట్టుగా ఉన్నారు. అందుకోసమే 22 నుంచి పులివెందులకి చేరుతారు. 22 ఉదయం పులివెందులకి వెళ్తారు. పులివెందుల తర్వాత అక్కడ 5 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నట్టు రాయలసీమ ప్రాంత నేతలందరితో కూడా చర్చించబోతున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కార్యకర్తలతో ఆయన భేటీ కాబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ అంశాలు ఎంతవరకు దొరికాయి, అంటే ఈ భేటీలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, నిజంగానే కార్యకర్తలు చెప్పేది వినబోతున్నారా, వినే ప్రయత్నం చేస్తారా, కార్యకర్తలు వాళ్ళ గోడుని వెలగొట్టుకోవడానికి ఇప్పుడు కూడా ఇంటి దగ్గరికి వస్తున్నారు. మనం ఉదయం కూడా చూసాం కొంతమంది కార్యకర్తలు 3 రోజుల నుంచి నేను జగన్ గారిని కలవాలని ఉన్నాను, అయితే నన్ను ఇప్పుడు దాకా కూడా అనుమతించలేదు అని చెప్పి కూడా కొంతమంది కార్యకర్తలు బయట మాట్లాడుతున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో 22 నుంచి పులివెందుల్లో అందులో ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంత నేతలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడున్న పరిస్థితులు ఏంటి, అక్కడ రాయలసీమ నేతలతో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, కార్యకర్తల్ని ఏ విధంగా ధైర్యాన్ని నింపబోతున్నారు, మరోవైపు కూటమి వైపున కూటమి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, కూటమిలో ప్రతిపక్ష పాత్ర హోదా కూడా రాకపోవడంతో ఈసారి తన రూట్ ఏ విధంగా ఉండబోతుంది, అంటే ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని నిలదీసే కూటమిని నిలదీసే దానికి ఎత్తులు ఏమైనా అయిపోతున్నారా, ఆయన అక్కడ జరగబోతున్న పరిస్థితులు ఏంటి, అక్కడ నిజంగానే కార్యకర్తలకి సంబంధించిన ఇష్యూస్ని తన పార్టీ క్యాడర్ని ఎంతవరకు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇంట్లో నుంచే కార్యకర్తలకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, నాయకులతో మాట్లాడారు, ఎమ్మెల్సీలతో మాట్లాడారు, ఎంపీలతో కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఇప్పుడు కార్యకర్త దగ్గరికి నేరుగా వెళ్తున్నారు. అందులో మొదటిసారిగా ఓడిపోయిన తర్వాత మొదటిసారిగా అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో సో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా చూడాల్సిన నేపథ్యం అయితే కనపడుతుంది. కళ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. 22 తర్వాత 22 పులివెందులకి వెళితే అక్కడ రాయలసీమ ప్రాంత ప్రజలు జగన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ బాధలు, వాళ్ళు పడ్డ ఇష్యూస్, అక్కడ నాయకులకి మధ్య, క్యాడర్కి మధ్య, అంటే నాయకుడికి కార్యకర్తకి గ్యాప్ పెరిగిందనేది అందరు ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్న పరిస్థితి, ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం ఇప్పటి వరకు. సో ఈ నేపథ్యంలో ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి. అయితే పులివెందులకు వెళ్ళి వారం రోజుల పాటు ఉండడానికి మాత్రం అక్కడ ప్రజలతో మాట్లాడడానికి ఆయన నేరుగా వెళ్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది.
మనోజ్, కృష్ణమోహన్ 5 రోజుల పాటు అక్కడే మకం వేసే రకంగా ప్రణాళికల రూపం నుంచి తెలుస్తోంది. సో 5 రోజుల పాటు ఎటువంటి కార్యాచరణ ఉండే అవకాశం, ఎందుకంటే ఆయన అటు ముఖ్యమంత్రి పదవినే కాకుండా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు ఇన్ఫాక్ట్. సో ఈ నేపథ్యంలో ఈ ఘోర పరాజయం గురించి ఆ సీమ నాయకులతో కావచ్చు అక్కడ కార్యకర్తలతో చర్చా కార్యక్రమం ఉండే అవకాశం ఉందా, రివ్యూ లాంటివి జరిగే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంత ఇంత ఓటమి, ఇంత డిజాస్టర్ డిఫీట్ని జగన్మోహన్ రెడ్డి ఊహించుంటారు, ఆ పార్టీ కూడా ఊహించలేదు. సో ఇంత ఘోర ఓటమి తర్వాత తిరిగి నాయకుల్లోని ఏకపరచడం, అయితే ఓట్ పర్సెంట్ మాత్రం 40%, 39.63% ఇంచుమించుగా రావడం ఆయనకి కొంత అదే చెప్తున్నారు కదా, నాయకులతో కూడా అదే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కార్యకర్తల్ని ఎలా ఒప్పించగలరు? ఇప్పుడు కార్యకర్తలు కనీసం మేము బయటకు కూడా రాలేకపోతున్నామని చెప్పి సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా మేము కలవాలనుకుంటే కలవలేకపోతున్నాం, మా పరిస్థితి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాం, చాలామంది ఊర్లు వదిలి వెళ్ళిపోయారు, కుప్పం నాటి నియోజకవర్గంలో కొంతమంది నాయకులు బయటికి వెళ్ళిపోయారు. సో ఇటువంటి ఎన్ని కూడా వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. సో రేపు వెళ్ళిన తర్వాత కార్యకర్తల్ని ముందు తన కార్యకర్తల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా? పార్టీ రంగులు రూపురేఖలు మారుతున్నాయి అని వస్తున్న మాటలు, అప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లోకి వెళ్ళారనేది కొంత సమాచారం వస్తుంటే దాన్ని వాళ్ళు ఖండిస్తున్నప్పటికీ కూడా, కానీ కొంత డిస్టర్బెన్స్ వస్తున్న పరిస్థితుల్లో దాన్ని పార్టీ క్యాడర్ని ఎలా ముందుకు నిలుపుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది మాత్రం డెఫినెట్గా ఆలోచించుకోవాల్సిందే. ఆ నేపథ్యంలోనే ఒక్కొక్క నియోజకవర్గం పరిధిలో ఉన్న క్యాడర్తో నాయకులతో అందరితో కూడా అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి రాయలసీమ మొత్తం వారం రోజుల్లో కంప్లీట్ చేయాలంటే కుదరదు కాబట్టి ముందు కడప జిల్లాకి సంబంధించిన నేతలతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దాదాపుగా కడప పార్లమెంట్లో ఉన్న 7 సెగ్మెంట్స్లో దాదాపుగా 5 సెగ్మెంట్లు ఓడిపోయిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలా దానికి ముందుకు వెళ్ళాలి, ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఎందుకు కడప జిల్లాలో కూడా ఇంత ఓటమి గురి కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇవన్నీ అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఇది నేతలందరినీ కూడా కూర్చోబెట్టి రేపు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ఆయన ఆ కార్యాచరణ జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా ఓడిపోయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం తిరిగి తన సొంత నియోజకవర్గం పులివెందు అడుగు పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో 22 తేదీన సొంత నియోజకవర్గానికి జగన్ వెళ్ళబోతున్నారు. సుమారుగా 5 రోజుల పాటు అక్కడే మకాం వేయబోతున్నారు, కార్యకర్తలు నాయకులతో ఆయన భేటీ కాబోతున్నారు. సో ఈసారి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోవడమే కాకుండా పూర్తిగా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా కోల్పోయారు. కానీ ప్రజల తరఫున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ సిద్ధమవుతానంటూ కూడా ఆయన చెప్తున్నారు. నాయకులకి కార్యకర్తలకి ఐదర్యపడకండి, నేను మీకు అండగా ఉన్నానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం మరి ఏ రకంగా ఆయన ప్రణాళికలు రూపొందించబోతున్నారు, మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆయన ఏ రకంగా ప్రశ్నించబోతున్నారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఒక ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత మొదటిసారి సొంత నియోజకవర్గం అడుగు పెట్టబోతున్నారు, మరి కార్యకర్తల నాయకులతో ఏ రకంగా ఆయన చర్చించబోతున్నారు, ఏ రకంగా దీన్ని రివ్యూ చేయబోతున్నారు మొత్తం చూడాల్సిన అవసరం అయితే ఉంది.